49 అంటే సంతానం 49 అంటే సంతోషం 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ मरी कासेपट్లో కాకినాడలో ఆల్కలైన్ క్లబ్ నందు జలవని కార్యక్రమం ప్రారంభం కాబోతోంది। జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి అనేక సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లేందుకు వినతి పత్రాలు ఇచ్చేందుకు చాలా మంది అయితే ఇక్కడికి రావడం జరిగింది। అందులో జూనియర్ అడ్వకేట్స్ కూడా ఉన్నారు, కొంతమంది మహిళలు కూడా ఉన్నారు। సో వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ సమస్యపైన ఆయనకి వినతి పత్రం అందించబోతున్నారు జనవాణిలో అడిగి తెలుసుకుందాం। నమస్తే అండి, మీ పేరు? నమస్తే, నా పేరు దుర్గబాబు తిరుగటి, నేను జూనియర్ అడ్వకేట్। గత ఎన్నికల హామీల్లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు లానేస్తాం జూనియర్ న్యాయవాదులకు ఆర్థిక సహాయం కింద నెలకు 5000 రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం రూపంలో లానేస్తాం పథకం కింద అందజేస్తామన్నారు। అదైతే మేము సెప్టెంబర్లో ఎన్రోల్ అయ్యాము, ఫిబ్రవరి నెలలో ఆయన కోటి రూపాయలు రిలీజ్ చేస్తున్నట్టుగా బటన్ నొక్కినప్పటికీ స్టిల్ నో, ఇప్పటికి కూడా ఎలాంటి అమౌంట్ కూడా ఎవరే జూనియర్ న్యాయవాదుల ఖాతాల్లోకి జమ కాలేదు। దాని మీద మేము ప్రభుత్వంతో ప్రశ్నించమని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి అర్జీ ఇవ్వడానికి, జూనియర్ న్యాయవాదుల తరఫున రిప్రజెంటేషన్ ఇవ్వడానికి జనవాణి కార్యక్రమానికి అటెండ్ అవ్వడం జరిగింది। మీ పేరండి? నా పేరు ప్రదీప్ కుమార్। అలాగే ఈ మధ్యకాలంలో న్యాయవాదుల మీద దాడులు అనేది చాలా ఎక్కువైపోయినాయి, న్యాయవాదులకు రక్షణ కల్పించవలసిందిగా పవన్ కళ్యాణ్ గారికి మేము విన్నపం ఇవ్వడానికని వచ్చాము। రాబోయే జనసేన ప్రభుత్వంలో అయినా సరే న్యాయవాదులకి రక్షణ కల్పించాలని చెప్పని పవన్ కళ్యాణ్ గారిని కోరడం జరుగుతుంది। మీరు అంటే తీసుకొచ్చిన వినతి పత్రాన్ని కూడా ఒకసారి చూపిస్తారా? అందులో ప్రధానమైన డిమాండ్ ఏంటండి? ప్రధానమైన డిమాండ్ వచ్చేసి 5000 రూపాయలు ఏదైతే జూనియర్ న్యాయవాదులకి స్టైఫండ్ ఇస్తా అన్నారో అది ఇప్పటి వరకు ఏ జూనియర్ అడ్వకేట్ ఖాతాల్లోకి జమ కాలేదు। అలాగే న్యాయవాదుల మీద దాడులు కూడా విపరీతంగా జరుగుతున్నాయి, దానికి కూడా ఎటువంటి రక్షణ అనేది ప్రభుత్వం కల్పించట్లేదు। అది పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకొద్దామని చెప్పని రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చాము। ఇప్పుడు మీరు జూనియర్ అడ్వకేట్స్ అంటున్నారు కాబట్టి నిన్న పిఠాపురంలో ఆయన మాట్లాడిన దాంట్లో కూడా లా అండ్ ఆర్డర్ అసలు కరెక్ట్గా లేదు, దీన్ని నేను స్ట్రాంగ్ చేసా, ఫస్ట్ నా ఫోకస్ లా అండ్ ఆర్డర్ పైనే అన్నారు। సో అప్పుడు ఏమనిపించింది? అప్పుడు మాకు చాలా సంతోషం కలిగిందండి, ఎందుకంటే ఇప్పుడు లా అండ్ ఆర్డర్ అనేది అసలు బాగాలేదు స్టేట్లోని, ఎక్కువ రౌడీల రాజ్యం వెళ్తుంది। ఇప్పుడు మాకు న్యాయవాదులకు కూడా సరైన రక్షణ లేకుండా అయిపోయింది, దానికోసమని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఈ సమస్యను తీసుకొచ్చాం। అలాగే పవన్ కళ్యాణ్ గారి మీద మాకు పూర్తి నమ్మకం ఉంది, ఆయన మాకు రక్షణ కల్పిస్తారు, అలాగే లా అండ్ ఆర్డర్ని కంట్రోల్లో ఉంచుతారని చెప్పని మాకు నమ్మకం ఉంది। కొంతమంది మహిళలు కూడా ఉన్నారు మనతో పాటు, ఆమె నమస్తే, మీ పేరు? ఎక్కడి నుంచి వచ్చాను? నా పేరు సునీత అండి, కాకినాడ నుంచి వచ్చాను। నేను లాస్ట్ టైం 28వ వార్డుకి కార్పొరేటర్గా పోటీ చేశాను మేయర్ అపోజిషన్లో, సో అప్పుడు నాకు 600 ఓట్స్ కూడా వచ్చినాయి। అధికార పార్టీ ఏదైతే మహిళలకు రక్షణ కల్పిస్తుందో అదేమీ జరగట్లేదు, అసలు అది జరగకపోయాక మహిళల మీద అత్యాచారాలు అవన్నీ కూడా చాలా ఎక్కువైపోయినాయి। సో పవన్ కళ్యాణ్ గారు వస్తే ఇదంతా కూడా మాకు బాగా జరుగుతుందని చెప్పేసి మాకు నమ్మకంగా ఉంది। పవన్ కళ్యాణ్ గారికి మీరు ఏ సమస్యను ఆయన దృష్టికి తీసుకొచ్చారు? నేను దేనికోసం వచ్చానంటే మనకి కాకినాడ నగరంలో ఓన్లీ స్మార్ట్ సిటీ అయ్యుండి కూడా ఓన్లీ ఒక్క ఉమెన్స్ కాలేజ్ మాత్రమే ఉంది, దీనివల్ల ఏంటంటే మహిళలకు చాలా ఇబ్బంది అవుతుంది। చాలామంది పేరెంట్స్ ఇంట్లో కో ఎడ్యుకేషన్లో జాయిన్ చేయకుండా ఓన్లీ మహిళా కాలేజ్లో జాయిన్ చేద్దామని అనుకుని వాళ్ళు చదవలేక ఏదో ఒక వృత్తి పని చేసేసుకుంటున్నారు। సో నేను కూడా లాస్ట్ టైం ఇదే సిచ్యువేషన్ ఫేస్ చేశాను, అందువల్ల నాకు న్యాయం కావాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని అడగడానికి నా విన్నపం వినిపించుకోవడానికి వచ్చాను। అదే కాకుండా నిన్న నాకు ఏమైంది అంటే మేము 28వ వార్డులో ఇలా పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు కాబట్టి వారాహి యాత్ర మీద పోస్టర్ రిలీజ్ చేసుకున్నాం, దానివల్ల ఏంటంటే మమ్మల్ని అధికార పార్టీ వాళ్ళు బెదిరించారు, మేము నన్ను చంపేస్తాను అర్జెంట్గా తీయి అని చెప్పేసి। నేనైతే ఏం భయపడలేదు, ఎందుకంటే ఏం చేస్తారో ఎవరైనా చంపగలరు అంతే, అంతకంటే ఏం చేయలేరు కదా। సో నేనైతే ఏం భయపడలేదు, కానీ అధికార పార్టీ వచ్చాక రూలింగ్ అనేది అసలు ఏమీ లేదు, ఎవరినైనా ఎవరైనా చంపుకోవచ్చు అన్నట్టుగా తయారైంది। పవన్ కళ్యాణ్ గారికి వస్తే ఒక రూలింగ్ సిస్టమ్ అంటూ డెవలప్ అవుతుందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను। ఇప్పుడు జనవాణిలో మీకు ఆ వినతిని స్వీకరించడంతో పాటు మీ సమస్య పైన ఒక కొద్ది నిమిషాల పాటు మాట్లాడి నాకు ఎక్స్ప్లెయిన్ చేయమని పవన్ గారు మిమ్మల్ని అడిగితే కనుక మీరు చెప్పే మాటలేండి? ఇదే విధంగా చెప్తాను, మేము ఏదైతే ప్రాబ్లం ఫేస్ చేసామో దాన్ని నేను క్లియర్గా సార్కి ఎక్స్ప్లెయిన్ చేసి నా ప్రాబ్లం ఏంటో చెప్పి ఆయనకు అర్థమయ్యేలా చెప్పి ఆయన వినేలా చూస్తాను। ఇది ఒక అంటే మనం ఏదైనా ఒకరికి సమస్య చెప్పుకోవడానికి వచ్చినప్పుడు అది పరిష్కారం అవుతుందని చూస్తాం, సో ప్రభుత్వంలో కానీ లేకపోతే ఇతర పార్టీలకు సంబంధించి ఎన్నో వినతులు ఇచ్చినా కూడా అది పరిష్కారం లభిస్తుంది అనే ఒక ట్రస్ట్ మనలో ఉండాలి, అది మీకు ఎట్లా ఉంది? నాకు పవన్ కళ్యాణ్ గారి మీద పూర్తిగా నమ్మకంగా ఉంది, ఎందుకంటే ఎంతోమంది ఎన్నో డబ్బులు అవి తీసుకుని చేస్తున్న పవన్ కళ్యాణ్ గారు తన సొంత డబ్బులతో చాలా మందికి చేస్తూ వచ్చారు, సో అందుకని ఆయన నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను। నిన్న పిఠాపురంలో ఆయన స్పీచ్ కూడా విన్నారు కదా మీరు, ఏమనిపించింది? స్పీచ్ బాగా అనిపించింది,
ముఖ్యమంత్రి కావడానికి నేను రెడీగా ఉన్నాను, అది ఆ మార్పు మీ నుంచే రావాలని ప్రజల్ని ఆయన కోరటం కూడా జరిగింది. సో మార్పు వస్తుంది అనుకుంటున్నా? ఖచ్చితంగా అనుకుంటున్నానండి. పవన్ కళ్యాణ్ గారు వస్తే డెఫినెట్ గా ప్రజలకి న్యాయం జరుగుతుంది. ఎందుకంటే మనం ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాల వరకు రూలింగ్ పార్టీని చూసాం, దానివల్ల మనకి ఏమీ అనిపించలేదు. ప్రజలకి న్యాయం జరగలేదు, మహిళలకి అయితే అసలు రక్షణే లేదు. ఎవరిష్ట వచ్చినట్టు అన్ని ఏదైనా చేసేలా ఉన్నారు. మొన్నే రీసెంట్ గా చూసాం కదా, ఎమ్మెల్సీ ఆ డ్రైవర్ని హత్య చేసి డైరెక్ట్ గా ఇంటికే తీసుకెళ్లిపోయాడు. అలా ఇది వరకు ఎప్పుడు జరగలేదు. ఈ రూలింగ్ పార్టీ వచ్చాకనే అలాంటివన్నీ జరుగుతున్నాయి. పవన్ గారు వస్తే ఇలాంటిదంతా కూడా జరగదు అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. కాకినాడలో ఆల్కలైన్ క్లబ్ లో కాసేపట్లో ప్రారంభం కాబోతున్న జనవాణిలో వినతులు ఇచ్చేందుకు పెద్ద ఎత్తున అయితే అర్బన్ కాకినాడ అర్బన్ రూరల్ నుంచి చాలా మంది వస్తున్నారు. ఇందులో న్యాయవాదులు కావచ్చు, మహిళలు కావచ్చు, అలాగే వృద్ధులు కూడా ఉన్నారు. కొంతమంది వ్యక్తిగత సమస్యలు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్న వాళ్ళు కూడా ఆయనకి సమస్యలను ఆయన దృష్టికి తీసుకురావడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. కెమెరా పర్సన్ శేఖర్ తో లక్ష్మీ, సుమన్ టీవీ.